లాస్ట్ మంత్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి వీడియో చేసినప్పుడు గివ్ అవే అనౌన్స్ చేశాను యాపిల్ ట్వంటీ వాట్స్ యూఎస్పీసీ అడాప్టర్ ఈరోజు మన క్వశ్చన్స్తో పాటుగా ఆ లక్ ఎవరో చూద్దాం అందరికి నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు ఐ బైట్స్ యూ వాంట్ సీ ద లేటెస్ట్ వీడియోస్ ఫ్రమ్ దిస్ ఛానల్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ రీసెంట్గా చాలామంది ఐఫోన్ సిక్స్లో ఫోన్పే గూగుల్ పే అలానే వర్క్ వర్కౌట్లేదని మెసేజ్ పెడుతున్నారు సో వాళ్ళలో కొంతమంది మెన్షన్ చేశారు వాళ్ళకి వచ్చిన మెసేజ్ అంటే కూడా థర్టీన్ పాయింట్ ఫోర్ ఉంటేనే ఇది వర్క్ అవుతుంది లేకపోతే వర్క్ అవ్వదని అన్నమాట సో చాలామంది అడుగుతున్నారు ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి నా దగ్గర ఐఫోన్ ఫైవ్ ఎస్ ఉంది సిక్స్ ఉంది ఐ వైఎస్ థర్టీన్కి ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్తున్నారు సో ఆ మెసేజ్ అనేది నేను ఎన్పిఎస్సిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ మరి ఆ వెబ్సైట్లో కనపడలేదు ఈ రిక్వైర్మెంట్ అనేది మేబీ మీకు మెసేజ్ వస్తుంటే అది జెన్యున్ మెసేజ్ అంటే థర్టీన్ పాయింట్ ఫోర్ ఉంటేనే ఐఎమ్ నాట్ షూర్ చెప్పారు థర్టీన్ పాయింట్ ఫోర్ నా దగ్గర ఐఫోన్ సిక్స్ లేదు కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేను సో అలా ఐవఎస్ ఫస్ట్ అని మెన్షన్ చేస్తే అది ఉంటేనే కంపాటబుల్ అవుతుంది మేబీ సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ డిషన్ అనేది యాపిల్ కాదు సో ఇది షుడ్ బి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మీలో ఎవరికైనా తెలియకపోతే ఐఓఎస్ థర్టీన్ అనేది ఓన్లీ ఎస్ అండ్ అబౌవ్ అలానే ఐఫోన్ ఎస్ఈ ఎస్సీ టూ కూడా పనిచేస్తుంది అనమాట ఐఫోన్ ఫైవ్ కానీ ఫైవ్ ఎస్ కానీ సిక్స్ కానీ ఐఓఎస్ థర్టీ మనం ఇన్స్టాల్ చేసుకోలేం ఐఫోన్ సిక్స్కి ఐవైఎస్ థర్టీకి కంపేటబుల్ కాదు రాదు అంటే మరి ఎలా అని అడుగుతున్నారు ఎలా అంటే ఎలా మీరేం చేయగలరు నేను నేనేం చేయగలను సో ఐఫోన్ సిక్స్ ఎస్ నుంచి మాత్రమే ఐఓఎస్ థర్టీన్ కానీ ఐఓఎస్ ఫోర్టీన్ కానీ కంపాటబుల్ ఉంటుంది తర్వాత కామన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నోట్స్లో అంటే నోట్స్ యాప్లో పాస్వర్డ్ అనేది ఎలా రీసెట్ చేసుకోవాలని చాలా సింపుల్ ఇది మన యాప్లో అయితే రీసెట్ చేసుకోవచ్చు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి నోట్స్లోకి వెళ్ళాక పాస్వర్డ్ మీద ట్యాప్ చేశాక చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది అక్కడ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ అని కొడుతుంది యాపిల్ ఐడిలోకి లాగిన్ అయితే యాపిల్ ఐడీ యూస్ చేసుకుని లాగిన్ అయితే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు అలానే స్క్రీన్ టైం పాస్వర్డ్ కూడా సేమ్ ప్రొసీజర్ ఒకవేళ నోట్స్లో కానీ లేకపోతే స్క్రీన్ టైంలో కానీ పాస్వర్డ్ మర్చిపోతే మరి యాపిల్ ఐడి దాని పాస్వర్డ్ గుర్తుంటే మీరు రీసెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీతేజ కెన్ వీ కనెక్టెడ్ విత్ సోనే ఆండ్రాయిడ్ టీవీ అతను హోంపాడ్ మినీ గురించి అడుగుతున్నారు ఏ డివైస్ అయినా టీవీ కానీ లేకపోతే ఏ డివైస్ అయినా సరే ఎయిర్ ప్లేట్ టూని సపోర్ట్ చేస్తుంటే పాడ్ మినీని కనెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ లింగం లింగంశెట్టి శ్రీనివాసరావు గుడ్ మార్నింగ్ సార్ ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ యాప్ అప్ టు టూ థౌజండ్ నైన్టీన్ జూన్ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ అనేబుల్ టు యాడ్ టికెట్స్ టు యాపిల్ వాలెట్ ఇది యాపిల్ వాలెట్ గురించి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మీరు యాడ్ చేసుకోగలిగారు ఇప్పుడు యాడ్ చేసుకోవట్లేదంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫేస్ టైమ్ అండ్ పాస్ కోడ్ కానీ లేకపోతే టచ్ ఐడి అండ్ పాస్ కోడ్ కానీ ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత మీకు యాపిల్ వాలెట్ని ఎనేబుల్ చేయండి అది ఎనేబుల్ అయ్యిండి కూడా మీరు యాడ్ చేసుకోలేకపోతున్నారంటే ఐ డోంట్ నో మీరు కరెక్ట్ యాప్ ద్వారా వెళ్తే ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మల్లా పవన్ సాయి కెన్ వీ కనెక్ట్ దిస్ హోమ్ పార్ట్ టు ఆండ్రాయిడ్ డివైసెస్ హోమ్ ని ఆండ్రాయిడ్ డివైసెస్ కనెక్ట్ చేయలేరు అలానే చాలా మంది అడుగుతున్నారు ఇయర్ పాడ్స్ని కాకపోతే ఇయర్పాడ్స్ ప్రో కానీ ఆండ్రాయిడ్ డివైసెస్ కనెక్ట్ చేయొచ్చు అని కనెక్ట్ చేయొచ్చు బ్లూటూత్ డివైసెస్ లాగా అంటే బ్లూటూత్ హెడ్ఫోన్స్ లాగా కనెక్ట్ చేయొచ్చు ఆండ్రాయిడ్ డివైసెస్ కూడా కానీ ఎయిర్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ట్యాప్ చేసినప్పుడు కొన్ని కంట్రోల్స్ ఉంటాయి కదా పాజ్ ప్లే అండ్ ఇవన్నీ పని చేయవు జస్ట్ ఇయర్ ఫోన్స్ లాగా పనిచేస్తాయి అంత వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాగా ఇందులో ఉన్న లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా పనిచేయవు నెక్స్ట్ క్వశ్చన్ సార్ మేక్ అన్ వీడియో ఆన్ యాపిల్ కార్డ్ సార్ యాపిల్ కార్డు గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి యాపిల్ వాలెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ వీడియోలో యాపిల్ కార్డు గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను యాపిల్ పే లేదు కాబట్టి మనకి యాపిల్ కార్డు కూడా రాదు ఇప్పుడు యాపిల్ పే ఇప్పుడు వస్తుందో అప్పుడే యాపిల్ కార్డు కూడా రావచ్చు చిత్రం ఏంటంటే ఈ క్వశ్చన్ ఏదో వేరే వీడియోలో అడగలేదు యాపిల్ పే గురించి యాపిల్ వాలెట్ గురించి వీడియో చేశాను కదా అదే వీడియోలో ఈ క్వశ్చన్ అడిగారు అంటే వీడియో చూడట్లేదు చాలామంది వీడియో చూడకుండా వీడియోలో ఏదైతే చెప్తున్నానో దాని గురించి క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు ట్వంటీ వాట్స్ యూఎస్పిసి పవర్ అడాప్టర్ విన్నర్ ఎవరు చూద్దాం ఇది కొత్త పీస్ని సీల్ కూడా తీయలేదు ఇంకా సో వినర్ ఈజ్ ఎస్కేఎఫ్ అండర్ స్కోర్ బిఈ అండర్ స్కోర్ సిఓవల్ స్కాఫ్ అండర్ స్కోర్ బి అండర్ స్కోర్ కూల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చారు కామెంట్స్లో నాకు ఏ డీటెయిల్స్ కావాలో మేము మెసేజ్ పెడతాను మీరు వన్ వీక్లో మీ డీటెయిల్స్ పంపించండి వేళ మీరు వన్ వీక్లో డీటెయిల్స్ పంపించకపోతే మళ్ళీ నేను వేరే వాళ్ళని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్లీజ్ రెస్పాండ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ తర్వాత చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐవైఎస్కి మూవ్ అయ్యేటప్పుడు వాట్సాప్ డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఐఫోన్కి అనేది సో దీనికైతే డైరెక్ట్ సొల్యూషన్ అంటే ఏం లేదు అంటే ఫోన్లోనే యాప్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయలేం ఆండ్రాయిడ్ ఐవైఎస్ రెండు కూడా డిఫరెంట్ క్లౌడ్ స్టోరేజ్ నేను యూజ్ చేస్తున్నాయి కాబట్టి మనం ట్రాన్స్ఫర్ అనేది చేయలేము దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫోన్లో అయితే ఎటువంటి యాప్ కూడా లేదు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అలానే ఐఫోన్ వాట్సాప్ నుంచి మనకి ఆండ్రాయిడ్ వాట్సాప్ డేటా ట్రాన్స్ఫర్ కూడా మనకి సొల్యూషన్ లేదు సో బోత్ యాప్ అండ్ గూగుల్ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ కానీ థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి డెస్క్టాప్ యాప్స్ ఉన్నాయి అవి యూజ్ చేయాలా లేదంటే ఐ డోంట్ రికమెండ్ దెమ్ ఎవరో ఒకరు ట్రై చేశారు అది ఎలా ఉంటుందంటే మనకు డెస్క్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని రెండు ఫోన్స్ కూడా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం రోజు ట్రై చేసి చెప్పాడు మాల్వేర్ డౌన్లోడ్ అవుతుంది ట్రై చేయొద్దని చెప్పారనమాట ఎక్కువ ఆడే రెండు యాప్స్ ఉన్నాయి డెస్క్టాప్లో ఆ పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే నేను రికమెండ్ చేయని వాటిని ఎందుకంటే అది ఫ్రీ యాప్స్ కూడా కాదు పెయిడ్ యాప్స్ రెండు యాప్స్ ఒక యాప్ కంపెనీ నుంచి నాకు చాలా ఇమెయిల్స్ వచ్చాయి వీడియో చేయండి డేటా ట్రాన్స్ఫర్ గురించి అని నేను పొరపాటును కూడా వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు వాళ్ళు ఎంత మనీ ఇచ్చినా సరే నేను వీడియో చేయను ఎందుకంటే అది డేటా ట్రాన్స్ఫర్ కాబట్టి రిస్క్ మనకు తెలియదు ఆ డేటా ఎక్కడికి పోతుందో మనం డేటా మొత్తం బ్యాకప్ తీసుకుంటాం అది ఎక్కడికి పోతుందో తెలియదు సో ఐ హ్యావ్ బిట్ ఆఫ్ సస్పెషన్ అబౌట్ దోస్ టు యాప్స్ నేను పేర్లు చెప్పను సో మీరు చేయాలనుకుంటే ట్రై చేయండి మీకు చాలా ఫేమస్ అవి మీ గూగుల్లో ట్రై చేస్తే కనపడతాయి అవి కానీ నేనైతే రికమెండ్ చేయను మీ ఇష్టం అది ఇట్లా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ ఆండ్రాయిడ్లో ఉంటాయి వాట్సాప్లో ఉంటాయి అవన్నీ కూడా మీరు గూగుల్ డ్రైవ్ లేకపోతే గూగుల్ ఫోటోస్ మీరు అప్లోడ్ చేసుకొని మళ్ళీ ఐఫోన్లో వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదొక్కటే మీడియా ట్రాన్స్ఫర్ ఉన్నవే చార్ట్స్ అయితే మాత్రం రావు నెక్స్ట్ క్వశ్చన్ యాప్ల్ ఫైవ్ అవర్స్ చార్జర్ హీట్ అవుతుంది వాయ్ ఐ డోంట్ నో మీరు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళండి ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్తాను అనుకుంటున్నాను మీకు మీ దగ్గరలో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ఏది ఉంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నేను లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన లొకేషన్ కనుక్కోవచ్చు యాపిల్ వెబ్సైట్లో ఉన్న లింక్ అనమాట అక్కడికి వెళ్ళి మీరు మీ పిన్ కోడ్ అలానే మీ డివైస్ ఏంటి ఐఫోనా మ్యాక్ బుక్ అనేది మనం చూస్ చేసుకొని గోమే క్లిక్ చేస్తే మీకు దగ్గరలో ఉన్న అన్ని సర్వీస్ సెంటర్స్ అంటే ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ అన్ని కనపడతాయి సో మీరు అక్కడ క్లిక్ చేస్తే సెంటర్ మీద మీకు ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది వాళ్ళకి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు వాళ్ళ వారంటీ ఉంటే మేబీ మీకు ఛార్జర్ కానీ ఏదైనా కానీ మీకు రీప్లేస్ చేయొచ్చిన నిజంగా ప్రాబ్లం ఉంటాయి చాలా మందికి ఆ సర్వీస్ సెంటర్ ఎక్కడుందో తెలియకపోవచ్చు సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ మీకు క్లిక్ చేసి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సిరి చిన్ను బ్రో ఐఫోన్ టెన్ ఎస్లో నా యాపుల్ ఐడి మార్చాలి ఎలా మార్చాలో చెప్తారా వెరీ సింపుల్ అండి మీరు ఐఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు యాపిల్ ఐడి మీద ట్యాప్ చేస్తే కింద సైన్ అవుట్ అని ఉంటుంది సైన్ అవుట్ అవ్వండి మళ్ళీ లాగిన్ అని అడుగుతుంది క్రియేట్ న్యూ యాపిల్ ఐడి అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు కొత్త క్రియేట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అవ్వచ్చు లేదా బ్రౌజర్లోకి వెళ్ళి కూడా మీరు యాపిల్ ఐడి డాట్ యాపిల్ డాట్ కామ్లోకి వెళ్ళి కొత్త ఐడి క్రియేట్ చేసుకోవచ్చు లాస్ట్ వీక్ మొత్తం చాలా బిజీగా ఉన్నాను నా వర్క్లో అందుకని వీడియోస్ చేయలేకపోయాను బట్ నెక్స్ట్ వీక్ విల్ గెట్ మోర్ వీడియోస్ అండ్ మనకి ఫోర్టీన్ పాయింట్ త్రీ బేటా రిలీజ్ అయింది వన్ టూ త్రీ బేటా త్రీ వరకు రిలీజ్ అయ్యాయి ఫోర్టీన్ పాయింట్ త్రీ ఫైనల్ వర్షన్ వచ్చేసి మనకి డిసెంబర్లో రావచ్చు సో నేను అది వచ్చే ముందుగా నేను బేటా వన్ టూ త్రీలో ఏ ఫీచర్స్ ఉన్నాయనేది నేను ఈ వీక్లో వీడియో చేస్తాను అంటే సో చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి అన్ని వీడియోస్ కూడా చేస్తాను అలానే ట్యూస్డే అంటే ఎయిత్ ఆఫ్ డిసెంబర్ ఎల్లుండి రేపు కాకుండా ఎల్లుండి కొత్త ప్రోడక్ట్ ఒకటి యాప్ రిలీజ్ చేస్తుందని రూమర్ ఉంది ఎంతవరకు కరెక్ట్ తెలియదు ఒకవేళ రిలీజ్ అయితే అంటే ఈవెంట్ ఉండకపోవచ్చు ఆన్లైన్లో రిలీజ్ చేయొచ్చు అది ఎయిర్ ట్యాగ్స్ అయి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎయిర్ ట్యాగ్స్ అంటే బ్లూటూత్ ట్రాకింగ్ డివైసెస్ అంటే యాక్చువల్ బ్లూటూత్తో పాటుగా యువన్ చిప్ కూడా ఉంటుంది ట్రాకింగ్ డివైస్ అనమాట మీకు టైల్స్ అనే ప్రోడక్ట్ ఉంటుంది అది దాని గురించి తెలిస్తే మీకు ఐడియా ఉంటుంది సో దాన్ని మన వాలెట్లో కానీ లేదా బ్యాగ్స్లో కానీ పెట్టుకుంటే మనం ఫైన్ మై ఫోన్ ఉంది కదా ఫైన్ మై యాప్ ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు అనమాట డివైసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది అది కావచ్చు లేదంటే స్టూడియో స్టూడియోని కొత్త హెడ్ ఫోన్స్ వస్తున్నాయి అది ఓవర్ దై హయర్ హెడ్ ఫోన్స్ అవి కూడా కావచ్చు ఇవాళ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అయితే రెండు ఏదో ఒకటి అవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలానే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఫస్ట్ హాఫ్లో కూడా కొత్త ప్రొడక్ట్స్ రాబోతున్నాయి వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాం సో ఈ మందు కూడా ఇంకొక ఈవే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ జై హింద్